ప్రజా వ్యతిరేక విధానాలతో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని తన సహచరులతో రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలకు వచ్చిందన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వ పాలన 9 మోసాలు 9 భారాలు 9 రద్దులతోనే సాగిందన్నారు. ముఖ్యమంత్రి కొత్తగా చేసిన సంక్షేమం ఏమీ లేదంటూ గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆర్థిక మాంద్యంలో వెళ్తుందని, ఇప్పటికే 10 కోట్ల మేర రెవెన్యూ లోటు రాష్ట్రంలో ఉందన్నారు. 47,000 కోట్ల అప్పులు కూడా ఇప్పటికే చేశారని, ఇలా అయితే పాలన ముగిసేసరికి 2 లక్షల కోట్లకు పైబడి అప్పులు తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చంద్రం చంటిబాబు, మాజీ జడ్పీటీసీ కాశీబాబు, కుర్ల చిన్నబాబు, తూము కుమార్, గుడాల రాంబాబు తదితర నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఉత్సాహంతో ఉన్నారు అని ప్రతి మండల హెడ్ క్వార్టర్లోని కూడా పర్యటిస్తున్న సందర్భంలో కెర్లంపూడి గ్రామం, కెర్లంపూడి మండల హెడ్ క్వార్టర్ రావడం, ఇక్కడ అనూహ్యమైనటువంటి స్పందనతో కెర్లంపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ మరి అన్ని నామినేషన్లు కూడా పూర్తి చేసుకోవడం, జడ్పీటీసీ నామినేషన్ కూడా కాకలాడ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల్లో ప్రజలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గత 9 మాసాల పరిపాలనలో ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి 9 మోసాలు 9 భారాలు 9 రద్దులు అంతకంటే మించి చేసింది మాత్రం వేలేదు. ఆయన గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం ఏదైనా ఉంది అంటే ఆ సంక్షేమం కూడా ప్రజలకు గతంలో పొందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసి ఒక కొత్త పేరు పెట్టి కొత్త పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి తప్పించి గత సంక్షేమాలు కొనసాగించుకుంటూ ఇవాళ ఆయన తనకంటూ కొత్త పథకాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఎక్కడా తీసుకోలేదు. ఇంకా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు ఇవాళ, ఆయన చాలా సంతోషం. కానీ ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలను ఎవరికి ఇస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి.